ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో ఆయన ప్రియాతి కుమారుడైన యేసుక్రీస్తు వారు మన జీవితాలను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడే ఉన్నాడు. అటువంటి దేవుడు మన జీవితాలకు కావాల్సిన నడిపింపును కలగ చేయడానికి ఆయన మనకిచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థనా పూర్వకమైన జీవిత విధానం. ఈ ప్రార్థనా పూర్వకమైన జీవిత విధానాన్ని కొనసాగిస్తున్న మనం కాపాడుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవాలన్నా లేక మనం కాపాడాలన్నా దేన్ని కాపాడాలి అన్నది నేను దినమందు మనం లేఖండ భాగంలో చూసాం. ఒకటి, హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని వాక్యం ద్వారా మనం విన్నాం. అదే విధంగా దేవుని ఉపదేశాన్ని కూడా మనం కాపాడుకోవాలని కూడా గత నిన్న దినమందు మన లేఖండ భాగంలో మనం విన్నాం. ఈ దినము కూడా అదే అంశం మీద, కాపాడుకునము అనే అంశం మీద మనం లేఖన భాగంలో కొన్ని మాటలు, దేన్ని కాపాడుకోవాలి అన్నది ప్రాముఖ్యత. క్రైస్తవులకు జీవిస్తున్న మనం మన అధికారాన్ని కాపాడుకోవాలా లేక మన పదవులను కాపాడుకోవాలా లేక మన జీవిత విధానంలో ఉన్న ఆస్తిపత్తులను కాపాడుకోవాలా లేక మన బిడ్డలను కాపాడుకోవాలా, దేన్ని కాపాడాలి లేక మన శరీరాన్ని కాపాడుకోవాలా అన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం చూద్దాం. దేన్ని కాపాడుకుంటే మనము నిత్యరాజ్య వారసత్వం సంపాదించిన నీతిని, యథాతథను కలిగి ఉండగలమో లేఖన భాగంలో ఉన్న కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దినబంధు హృదయాన్ని కాపాడుకో, ఎందుకని హృదయాన్ని కాపాడుకోమన్నాడు అని లేఖన భాగం చెప్తుంటే, ప్రవక్త అయిన ప్రలాపించు ప్రవక్త నిర్మయగా చెప్పిన మాట, నీ హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. కనుక అది మోసకరమైన వ్యాధి కలిగినది, అది ఘోరమైన, అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది కాబట్టి ఆ హృదయాన్ని కాపాడుకో. దాన్ని కాపాడుకుంటూ మనం మనం జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన మాట కూడా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అదే రీతిలో ఇదని మరొక మాట కూడా మనం చదువుకున్నాం. ఏంటంటే సామెత గ్రంథంలోని 4:7 దేవుని ఉపదేశములను కాపాడుకోవాలి. ఎందుకని దేవుని ఉపదేశం అంటే వాక్యము. ఏ వాక్యాన్ని అయితే దేవుడు తన సేవకులను ప్రేరేపించి మనకు బోధిస్తున్నాడో ఆ బోధించబడుతున్న ఉపదేశాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలంటే మనము బ్రతకగలిగినట్లుగా. మనం బ్రతుకుతున్నాం అంటే దేవుని వాక్యాన్ని మనం గ్రహింపు లేకుండా దాన్ని కాపాడుకోనకుండా మనం బ్రతుకుతున్నామంటే అది ఏ విధంగా బ్రతుకుతున్నాం మన అందరికి తెలుసు. కానీ దేవుని వాక్యం అనబడిన ఉపదేశాన్ని మనం కాపాడుకుంటున్నప్పుడు ఆ బ్రతుకు ఏ విధముగా ఆశీర్వాదకరంగా ఉంటుందో అనేక మంది జీవిత విధానాలను మనం పరిశీలన చేస్తున్నాం. ఎందుకనగా క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవిత విధానంలో ఒక ఉన్నతమైన అవగాహన కలిగి ఉండాలి. దేవుని ఉపదేశాన్ని కాపాడుకుంటూ, దేవుని ఉపదేశం అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడు, దేవుడినే మనం కాపాడుకొనగలిగితే అంటే దేవుడు మనలో నుంచి దూరం కాకుండా లేక దేవుని శక్తి కానీ ప్రభావం కానీ అభిషేకం కానీ విశ్వాసం కానీ మన నుంచి దూరము కాకుండా మనం మనం కాపాడుకోవాలంటే దాన్ని కాపాడుకోవడానికి దాన్ని స్థిరపరచని దేవుడు మనకి ఏదైనా ఇస్తున్నాడనంటే ఉపదేశాలు ఇస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని మనం కాపాడుకోవాలి. ఇదనము ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా మనము కాపాడుకునే అంశం 2 అనే భాగం 2లో ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించాలి. ఎందుకనగా క్రైస్తవులుగా జీవిస్తున్న మనం దేన్ని కాపాడుకోవాలో దాన్ని కాపాడుకోవాలి. కొంతమంది పదవులను కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కొంతమంది అధికారాన్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కొంతమంది విశ్వాసీతాన్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు, కొంతమంది నీతివంతమైన జీవితాన్ని కాపాడుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఏది ప్రాముఖ్యత అన్నది మనం పరిశీలన చేస్తే, నీతివంతమైన జీవితాన్ని కాపాడుకునే వారిగా మనం ఉండాలంటే దేన్ని కాపాడుకుంటే మనకు నీతిమంతమైన జీవితం వస్తుంది, దేవుని వాక్యం, అదే ఉపదేశము అన్నమాట. నిన్న దినమందు కొన్ని మాటలుగా మనం విన్నాం. అయితే ఇంకా దేన్ని కాపాడాలి, క్రైస్తవులుగా జీవిస్తున్న మనం దేన్ని కాపాడవలసిన ఆవశ్యకత ఉన్నదో లేఖన భాగంలో కొన్ని మాటలు మనం విందాం. మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను మహారాజు, అదే రీతిలో దావీదు మహారాజు జీవితంలో జరిగిన సంఘటనలను ఒకసారి మనం గ్రా ఆయన దేన్ని కాపాడుకోమన్నాడు అని మనం పరిశీలన చేస్తే, మొదటిది నిన్న హృదయాన్ని కాపాడుకోమన్నాడు, రెండోది ఉపదేశాన్ని కాపాడమన్నాడు. ఇక్కడ దావీదుకు వచ్చిన సొలొమోనుకి, తన కుమారుడైన సొలొమోనుకి అధికారాన్ని ఇచ్చే ముందు దేన్ని కాపాడుకోమన్నాడో లేఖన భాగాలు ఒకసారి చదవాలని ఆశపడుతున్నా. మొదటి రాజుల గ్రంథం 2:2 నుంచి కొన్ని వచనాలు నేను చదవగా ఆలకించాలని దేవుని పేరట తెలియపరుస్తున్నాను. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మనం దేన్ని కాపాడుకోవాలని తెలియపరుస్తున్నాడు అని అంటే వాక్యంలో మనం స్పష్టంగా ధ్యానించేద్దాం. ఇక్కడ అంటాడు 2:2 మొదటి రాజుల గ్రంథం 2:1 నుంచి కొన్ని వచనాలు నేను చదవగా ఆలకించాను దేవుని పేరట తెలియపరుస్తున్నాను. దావీదునకు మరణకాలము సమీపముగా అతను తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞాపించాడు, లోకలందరూ పోవలసిన మార్గమును నేను పోగుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దారిని కాపాడి
ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకున్నను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుంటు. ఇక్కడ దావీదు భక్తుడు తన పరిపాలన కాలం అయిపోయిన తర్వాత దేవుడు తనకిచ్చిన ఆయుష్ని ఇచ్చినంత వరకు అధికారం ఇచ్చినంత వరకు ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే దావీదు భక్తుడు తన రాజరికం నుండి అధికారం తప్పించాలని ఆలోచన కలిగిన దేవుడే ఉన్నాడు. ఆ సత్యాన్ని దావీదుకు ముందుగా తెలియపరిచిన తర్వాత తన తర్వాత తన కుమారుడైన సొలొమోనుకు అధికారాన్ని అప్పగించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన కలిగినప్పుడు డైరెక్ట్ గా ఇదిగో నీ కిరీటాన్ని ధరించు, ఇదిగో నీ సింహాసనం కూర్చోమని చెప్పలా. ఏం చెప్పాడు అని అంటే మొదటగా ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను. దావీదు ఒక మరణకాలము సమీపించి తన సత్యాన్ని ఎరిగిన వ్యక్తిగా ఉండి తన కుమారుడికి చెప్తున్న మాట ఏంటంటే ఆయన పోవలసిన దేవుడు సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చాను. ఏమిటి ఆజ్ఞ అంటే లోకరందరూ పోవాల్సిన మార్గంలో నేను పోవచ్చున్నాను, అంటే మనుషులందరూ పోయే ఆ మార్గంలో నేను కూడా, అంటే మరణించాడు ఎక్కడికి వెళ్తాడు ఆయనకి తెలియదు కానీ ఆ వాళ్ళు వెళ్ళిన మార్గంలో నేను కూడా వెళుతున్నాను, కనుక నువ్వు చేయవలసింది ఏంటి కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకో. నా తండ్రి రాజై ఉండి రాజుగా ఉన్నంత కాలం నేను అనేక రకమైన సంతోషాన్ని అనుభవించాను, ఇప్పుడు నా తండ్రి మరణించాడు కనుక నేను అధైర్యపడకూడదు కనుక నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పి ఒక ఉన్నతమైన రీతిలో ధైర్యాన్ని తెలియదు, ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి అన్నమాట చూస్తున్నా. అంటే క్రైస్తవ జీవితాన్ని చేస్తున్న మనం ఒక ఉన్నతమైన రీతిలో యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి వెళుతూ ఆయన ఏం చెప్పాడు మనందరం, మీరు ధైర్యంగా ఉండండి, నేను మీ కొరకు ఆదరణకర్తైన ఆత్మను పంపిస్తున్నాను కనుక అది నిత్యం మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తుంది కనుక మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు భయపడవద్దు అని చెప్పిన మాట కూడా మనకు ధైర్యముగా ఉండాలి. ఈ ధైర్యం దేన్ని బట్టి కలుగుద్ది అని మనం పరిశీలన చేస్తే లేఖన భాగము ద్వారా, లేక దేవుని ఆజ్ఞ అనుసరించడం ద్వారా, లేక దేవుని మార్గం నడుచుకోవడం ద్వారా ఆ ధైర్యాన్ని పొందగలం. అందుకని అక్కడ అంటుందన్నమాట, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి. ఏం అప్పగించాడు దేవుడు మనకి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక సంఘ పరిపాలన ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం కాపాడాలి. ఇప్పుడు సొలొమోనుకి ఏమి ఇచ్చాడంటే అధికారం అయిపోతున్నాడు, రాజరికం అనబడిన అధికారం, కిరీటం ధరించి సింహాసనం మీద కూర్చున్న అధికారాన్ని ఇవ్వాలి. దాని గురించి ఏమన్నాడే దేవుడు ఏదైతే నీకు అప్పగించాడో అది నువ్వు కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి అనంటే నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ద్వారా, లేక నువ్వు స్వార్థపూరితమైన ఆలోచనతో కాదు, నా కొరకు నా బిడ్డల కొరకు అన్న ఆలోచన కాకుండా నిస్వార్థంగా నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి ఆయన ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి ఏమన్నాడంటే ఆయన అప్పగించిన దానిని కాపాడు అన్నాడు. కాపాడు ఏం చేయమన్నాడు, ఆయన మార్గంను అనుసరించినడగా, అంటే ఆయన ఇచ్చిన బాధ్యతను కాపాడుకుంటూ లేక నెరవేరుస్తూ దాని కొరకు బాధ్యతంగా జీవిస్తూ వారిని నడిపిస్తూ ఏం చేయమన్నాడంటే ఆయన మార్గంలో అనుసరిస్తూ అంటున్నాడు. ఏ దేవుడైతే ఒక ఉన్నతమైన మార్గాన్ని చూపించాడో ఆ మార్గమును అనుసరిస్తూ అన్నాడు. దావీదు భక్తుడు ఎవరు ఏం వెంబడించాడు, ఆయన ఎవరు ఆయనకు తోడుగా ఉన్నాడు అనుకున్నాడు, ఎవరు ఆయన ధైర్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అనుకున్నాడు, ఎవరు ఆయనకు బలాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అనుకుంటే ఆ సర్వశక్తి మధ్య సృష్టికర్తే తనకు తోడుగా ఉన్నాడు అనుకున్నాడు. తనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన సమీపంలోనే ఉన్నాడు, నాతోటే ఉన్నాడన్న సత్యాన్ని దావీదు భక్తుడు తిరిగిన వాడై ఉండి ఆయన దగ్గర నుంచి బలాన్ని సంపాదించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన మార్గంలో ఆయన అప్పగించిన బాధ్యత నెరవేర్చగలిగిన వాడై ఉండి దేవుని మార్గంలో నడిచాడు తప్ప ఆయన తప్పు మార్గంలో నడిచిన వ్యక్తిగా లేక అటు ఇటు తిరిగిన వ్యక్తిగా దావీదు భక్తుడు లేడు. కనుక అదే మార్గము నీవు కూడా అనుసరించినట్లయితే, అనుసరించినలా నీవు ఏ పని పూనుకున్నాను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. ఇది క్రైస్తవ జీవితం యొక్క లక్షణ విధానం. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన పని ఏ పని పూనుకున్నా అది నెరవేర్చబడేదిగా, అది జయం పొందేదిగా ఉండాలంటే ఆయన అనుసరించేవారిగా మనం, ఆయన అనుసరించేవారిగా మనం ఉండాలంటే ఆయన మనకి ఏం అప్పగించాడు అంటే రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు లేక విశ్వాసాన్ని ఇచ్చాడు. ఈ రక్షణను ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకొనగలుగుతూ ఆయన మార్గం అనుసరించినప్పుడు ఆయన మనం ఏ పని పూనుకున్నా మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడు మనకు ఉంటాడని అది నెరవేర్చేదిగా వివేకము కలిగి నడుచుకునే విధానాన్ని మనం పొందగలమన్న సత్యాన్ని లేఖన భాగంలో సొలొమోను భక్తుడి ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నాడంటే తన తండ్రి మరణ కాలం సమీపించింది ఆయనకి, ఆయన చనిపోబోతున్నాడు. ఆయన చనిపోయే ముందు ఒక అధికారాన్ని సొలొమోనుకి ఇస్తూ చెప్తున్న మాట, నీవు దేవుని మార్గం అనుసరించి నడవాలి, నీవు అనుసరించినట్టుగా ఏ దేవుడైతే నీకు బాధ్యతనిచ్చాడో దాన్ని అనుసరించుచు,
దాన్ని వెంబడిస్తూ ఏ బాధ్యత అప్పగించాడో దాన్ని కాపాడుకుంటూ ఆయన మార్గం నడిచినలా నీవు ఏ పని పూనుకునేనను ఎక్కడ తిరిగినాను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు అని లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. క్రైస్తవ విశ్వాసులుగా జీవిస్తున్న మన జీవిత విధానాన్ని మనం పరస్పరముగా గమనించాలి. ఎందుకంటే మనం ఏ పని పూనుకున్నా అది ఆటంకాలుగానే ఉంటుంది. ఏ పని పూనుకున్నా అది అనేక రకాలైన నడిపింపు లేనిదై ఆ పని పూర్తిగా అయినదై లేకపోతుంది. కారణం ఏమిటంటే మనం ఆయన మార్గాన్ని అనుసరించకుండా మన సొంత మార్గం అనుసరించి నడుచుకోవడం ద్వారా మనం ఏ పని పూనుకున్నా అది జరగట్ల. అది ఏదైనప్పటికీ కుటుంబ పరిపాలన అయినా, సంఘ పరిపాలన అయినా, దేశ రాష్ట్ర పరిపాలన అయినా, ప్రపంచాన్ని పరిపాలించే వారైనా ఎవరైనప్పటికీ కూడా ప్రముఖంగా ఆయన నమ్మిన బిడ్డలు ఎవరైనప్పటికీ కూడా ఆయన మార్గమును అనుసరించుకో ఆయన అప్పగించిన దాన్ని కాపాడుకొని ఏం అప్పగించాడు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించినట్టుగా ఆయన చెప్తూ ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే విశ్వాసులకు మనము జీవితాన్ని ఆయన విశ్వాసులకు మాదిరిగా జీవించినట్టుగా లేక పిలువబడిన వారు మనం ఆశీర్వాదం వారసులుగా ఉన్నట్టుగా ఆయన మనం పిలుస్తాం. దానికి వారసత్వం సంపాదించుకున్న రీతిలో మనం ఏం చేయాలంటే ఆయన మార్గమును అనుసరించే వారుగా ఆయన మార్గాన్ని అనుసరించు మనం ఈ లోకంలో జీవించగలిగితే ఆయన చెప్తున్నమాట మనం ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినాను అన్నిటిలో వివేకము కలిగి నడుచుకోవాలి. వివేకం అంటే సఫలమే అది ఫలభరితమైనదిగా ఉంటుంది అన్న సత్యాన్ని కూడా వివరంగా తెలియపరుస్తాం. ఎందుకంటే జ్ఞాని అయిన సొలొమోను మహారాజుకు పేరు పెట్టింది అంటే ఆయన సొలొమోన్ అని పేరుందే కానీ జ్ఞాని అయిన సొలొమోన్ అని అది ఎవరు పెట్టారంటే మనుషులే. కారణం ఏంటంటే తను పొందుకున్న జ్ఞానం ఎక్కడి నుంచి పొందుకున్నాడు? తన తండ్రి అధికారాన్ని ఇచ్చినా కిరీటాన్ని ఇచ్చినా ప్రజలను పరిపాలించే ఆ నాయకత్వాన్ని ఇచ్చినప్పుడు కూడా సొలొమోను ఆ డైరెక్ట్ గా ఆ పదవిని అంగీకరించాల ఆ పదవిని స్వీకరించాల అయ్యా నేను ప్రజలను మంచి మార్గం నడిపించే వారుగా ఉండాలన్నా లేక ప్రజలకు శత్రు భయం నుంచి కాపాడబోనట్టుగా నేను ఉండాలంటే లేక ప్రజలంతా కూడా నా పరిపాలన వారు ధైర్యంగా ఉండాలంటే లేక ఆ ప్రజలకు సరైన రీతిలో పోషణ అందించాలంటే నాకు అధికారం కాదు కావాల్సింది, నాకు ఆధిపత్యం కాదు కావాల్సింది, నాకు ఆస్తిపాస్తులు కాదు కావాల్సింది, నాకు కావాల్సింది ఏంటంటే జ్ఞాన వివేకము కాదు. అది సొలొమోను మహారాజు అడిగిన మాట మనం చూస్తాం. అంటే ఇవి అడగటానికి గల కారణం ఏంటంటే ఆయన అప్పగించిన దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన తండ్రి దావీదు పుత్రుడు సొలొమోనుకి ఏదైతే అప్పగించాలని చూస్తున్నాడో దాన్ని కాపాడటానికి ఒక ఉన్నతమైన ఆలోచన కలిగినాడు. కాపాడటానికి ఏం ఆలోచన అంటే అధికారాన్ని ఆలోచించాల, సింహాసనాన్ని ఆశించాల. ఆయన ఆశించిందది ఏంటంటే జ్ఞాన వివేకములను ఆశించిన వ్యక్తిగా సొలొమోను ఉన్నాడు. కనుకనే లోకము ఆయనకు పేరు పెట్టిందంటే జ్ఞానవంతుడైన జ్ఞాని అయిన సొలొమోను అని లోకము పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. అటువంటి జ్ఞాన సంపదను కలిగిన సొలొమోను ఆయనకు అప్పగించిన దాన్ని కాపాడుకున్నాడు. కాపాడుకొనగలట్టుగా ఆయన మార్గాన్ని అనుసరించిన వ్యక్తిగా ఈ లోకంలో జీవించాడు. అలా జీవించాడు కాబట్టే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ పని పూనుకున్నా అది వివేకము కలిగి నడుచుకునే అనుభవానికి రాగలిగినట్టుగా మనకు చరిత్ర పరిశుద్ధ గ్రంథంలోని జీవితాలను మనకు తెలియపరుస్తుంది. మనం కూడా మనం కాపాడుకునే విధానం, అప్పగించిన దాన్ని కాపాడుకునే విధానం విశ్వాస జీవితంలో మనకి కావాలి. రెండవదిగా ఈ దినము ధ్యానం చేస్తున్న మరొక అంశం దేన్ని కాపాడాలి అంటే లేఖన భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 అంటాడు దేన్ని కాపాడాలని అక్కడ అంటున్నాడు అంటే మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకున్నాను. పౌలు గారి యొక్క దేవుని యొక్క ఉన్నతమైన విశ్వాసం లేక తన యొక్క భారం ఏమిటంటే సంఘము ఐక్యత లేక చెదిరిపోతుంది. ఎఫెసీ సంఘాన్ని స్థితిగతులను ఆయన గ్రహించిన వాడే ఉండి ఆ సంఘంలో అనేకమైన సమస్యలు కనపడుతున్నాయి. ఐక్యత లేదు, సమాధానం లేదు, ఏకపక్షముగా దేవుణ్ణి ఆరాధించే మనసు ఆ సంఘం లేదు. కనుకనే ఆయన అంటున్న మాట ఏమిటంటే ఐక్యమును కాపాడుకుంటు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారై దీని ఎందు శ్రద్ధ కావాలి. విశ్వాసులుగా లేక సంఘ సభ్యులుగా జీవిస్తున్న మనం కాపాడుకునే విధానం దేని కాపాడాలంటే ఐక్యతను కాపాడుకోవటానికి ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ కలిగిన వారు. ఐక్యత ఎక్కడైనా తొలగిపోతుందేమో
లేక ఏ వ్యక్తుల నుంచైనా ఐక్యత లేకపోతుందేమో అన్న సత్యాన్ని ఎరిగిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ప్రయత్నించే ఐక్య పచ్చపట్టడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ ఐక్యత దేన్ని బట్టి కలుగుద్దని అంటే అక్కడ పైన వచ్చిన అంటాడు సమాధానం అని బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఈ ఐక్యత ఎవరు కలిగించేది, సమాధానాన్ని ఎవరు ఐక్యించేది, ఏకపక్షముగా దేవుణ్ణి ఆరాధించే మనసు ఎక్కడి నుంచి కలుగుతుందంటే సమాధానం అనే బంధము చేత కలిగించే ఐక్యం. అంటే సమాధానకర్త అని యేసు చేత పొందుచున్న ఐక్యమును, లేక యేసులో ఉన్న ఐక్యతను, లేక యేసును బట్టి, లేక యేసు కొరకు ఐక్యత కలిగి జీవించే వారికి ఉండాలని లేఖన భాగం మన స్పష్టంగా తెలియదు. కాబట్టి మీకు సమాధానం అను బంధము చేత, అంటే క్రీస్తుతో బంధించబడిన వారం ఉంది, క్రీస్తుతో సంబంధం సత్సంబంధం కలిగిన వారం ఉండి, క్రీస్తు ప్రేమలో బాలిభగస్తులకు జీవిస్తూ మనం ఐక్యతను కలిగిన వారి వలె ఉండాలి. అంటే ఐక్యత క్రైస్తవ సంఘాలలో కానీ, క్రైస్తవ కుటుంబాల్లో కానీ, లేక దేశాన్ని పరిపాలిస్తున్న దేశ ప్రజల్లో కానీ ఐక్యత కావాలి అని అంటే సమాధానకర్తని యేసుతో బంధము కావాలి, ఆయనతో సంబంధం కావాలి, ఆయనతో సత్సంబంధం కావాలి. ఐక్యత లేని చోట ఏమి లేదంటే క్రీస్తు ప్రేమ లేదు, క్రీస్తుతో సంబంధం. ఎవరితో సంబంధం ఉంది? చెదర కొట్టే గుణం, అనైక్యత కలిగిన గుణం ఎవరికి ఉందంటే అపవాదికే ఉంది. అపవాది ఉన్న చోట కుటుంబం ఐక్యతగా ఉండదు, సంఘం ఐక్యతగా ఉండదు. అంటే సంఘం ఐక్యతగా ఉండకపోగల కారణం అపవాదికి చోటిస్తున్నారే తప్ప సమాధానకర్త అయిన యేసుకి మాట చోటు ఇవ్వట్లేదు. ఆయన ప్రేమను కానీ, ఆయన చేసిన బలియర్పణ గురించి కానీ, ఆయన చిన్నచిన్న రక్తం గురించి కానీ, ఆయన మన కొరకు చేయబడిన ఆ నలకొట్టబడిన ఆ శరీర విషయంలో కానీ, లేక ఆయన మన కొరకు అనేక రకాల నిందలు మోపిన విధానము కానీ మనం జ్ఞాపకం చేసుకోలేకపోవడం. మనల్ని ఎవరున్నారంటే అపవాది మనల్ని పరిపాలించేవాడు. అపవాది పరిపాలించేవాడు ఉన్నాడు కనుకనే ఆ పరిపాలించే అపవాది నుంచి మనం తప్పించబడేవారై క్రీస్తుకు సంబంధం వలె, క్రీస్తు నందు విశ్వాసం కలిగిన వారి వలె ఆయన వారసులుగా జీవించినట్టుగా మనల్ని పిలుచుకున్న దేవుడు చెబుతారు ఆయనతో సంబంధము కలిగి బంధము చేత. అందుకనే మీరు సమాధానం అన బంధము చేత, సమాధానం అంటే ఎవరు? యేసే. సమాధానకర్త యేసే. యేసుతోటే మనం బంధము కలిగి, యేసుతోటే కలిసిన వారమై, యేసులో జీవించగలిగిన వారమై ఉంటూ మన ఐక్యతను కాపాడగలుటకు శ్రద్ధ కలిగిన వారే. ఈ శ్రద్ధ కలిగిన తర్వాత ఏం జరుగుతుందంటే ప్రేమతో ఒకరినొకడు సహించు. అంటే ఒకరినొకడు సహించాలంటే ప్రేమ కావాలి. ఈ ప్రేమ ఎవరి వల్ల కలుగుతుందంటే ప్రేమ వాడిని యేసు. లోకాన్ని ప్రేమించిన దేవుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించని చెప్పిన మాట మనందరికి తెలుసు. కానీ లోకము కంటే కూడా ఆయన రక్షించుకున్న, ఆయన పిలుచుకున్న, ఆయన ఏర్పరచుకున్న మనలను అత్యధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించుతున్న యేసును నిర్లక్ష్యం చేసేవారు కాకుండా, లేక అనేకమైన అద్భుత కార్యం చేత మన సంతృప్తి పరుస్తున్న యేసయ్య మనం నిర్లక్ష్యం చేసేవారు కాకుండా మనం ఏ విధంగా ఉండాలంటే సమాధానం అనే బంధము చేత క్రీస్తు అనే ఆ నామమును బట్టి, లేక క్రీస్తు అనే విశ్వాస క్రీస్తు నుంచి విశ్వాసాన్ని బట్టి, లేక క్రీస్తును ఆరాధిస్తున్న భక్తిని బట్టి మనము ఐక్యమును కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. ఈ శ్రద్ధ దేని బట్టి కలుగుతుందంటే ప్రేమ. వాడెవడో, వీడెవడో, వాడెప్పుడోడో, ఈడెప్పుడోడో అన్న ఆలోచన ఎప్పుడు లేదు. ప్రేమ లేనప్పుడే. ప్రేమ ఎందుకు లేదంటే నీలో నాలో ఉన్నవాడు యేసు కాదు. యేసు ఉంటే ఖచ్చితంగా మనం ఆ ప్రేమను చూడగలం. ఒకరినొకరు సహించే మనసు కూడా మనం కలిగి ఉండగలమన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. కనుక రెండవ మాటగా ఈ దినము రెండవ మాట దేన్ని కాపాడాలి అని అంటే, మొదటిగా మనం విన్నాం మనం దేన్ని కాపాడాలంట, ఆయన మార్గమును అనుసరించినట్లుగా మనం ఆయన మనకు అప్పగించిన దాన్ని మనం కాపాడి ఆయన మార్గమును అనుసరించే వారుగా మనం ఉండాలి. ఆయన మార్గమును అనుసరిస్తున్న మనము ఆయన మార్గమును, లేక మార్గమున్న యేసు చేత సంబంధాన్ని కలిగి, బంధుత్వాన్ని కలిగి, లేక తత్సంబంధాన్ని కలిగి మనం ఐక్యమును కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారి వై ఉండగలుగుతూ ఆయన ప్రేమ మనలో ఉండాలి. ఇది కాపాడుకునే విధానం. మళ్ళీ మనం కాపాడుకోవటానికి మనం దేవుని కాపుదల భద్రపరచాలని ఆశిస్తున్నాం, కానీ ఆయన కాపాడే దేవుడే, ఆయన తృణీకరించే దేవుడు కాదు. ఆయన కాపాడుతాడు. ఏ విధంగా కాపాడుతాడు అంటే మనము ఆయనతో సంబంధము ఉన్నాం, ఆయనతో బంధం ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనం కాపాడే దేవుడుగా ఉంటాడు. ఆయన చేత కాపాడబడే వరకు మనం ఉండాలంటే అక్కడ అన్నమాట సమాధానమును బంధము చేత అన్నాడు. ఐక్యమును బంధ ఆత్మ కలిగించు ఐక్యమును, అంటే యేసును కలిగి ఉన్నప్పుడు యేసయ్య ఆత్మ మనలో ఉండదు. ఆత్మే మనకి ఐక్యతను కలిగించేది ఉంటుంది. కానీ ఆత్మ ఐక్యత కలిగించాలనే ఆలోచన ఉన్నా మనం ఐక్యపరచడానికి ఇష్టపడం. కారణం అంటే అధికారాన్ని కోరుకుంటాం, అదే రీతిలో లోక సంబంధమైన పదవులు కోరుకుంటాం, లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు కోరుకుంటాం.
కానీ ఈ మూడు, అందుకనే శరీరాశ, నేత్రాశ, జీవుడు, ఈ మూడు మన జీవితానికి ఏం చేస్తున్నాయంటే ఐక్యతను చెదరగొడుతున్నాయి. ఈరోజు కొంతమంది సంఘస్థ దగ్గరికి వెళ్ళి పలకరించి వచ్చారు. పలకరించి వచ్చినప్పుడు అందరు చెప్తాను అన్నమాట, అయ్యా ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు సమాధానం పడతాం, ఎప్పుడు ఐక్యత కలుగుతాం అని ప్రతి ఒక్కరిని అంటుకోండి. ఇదే మాటలు వినడం జరిగింది. అంటే ఈ ఐక్యత ఎందుకు లేదు అనంటే అక్కడ చెప్తాను అన్నమాట, సమాధానమైన బంధము లేకపోవటం వల్ల దేవుని ఆత్మ మనలో లేదు. సమాధానకర్త యేసుతో సంబంధం లేకపోవటం వల్ల ఆయన ఆత్మ మనలో లేదు. ఆయన ఆత్మ మనలో లేదు కాబట్టి ఐక్యతను కోరుకుంటున్నాం. ఐక్యతను కోల్పోతున్నామంటే కారణం ఒకటే, ఆత్మ కలిగించే ఐక్యత మనం లేకపోవడం గల కారణం ఏంటంటే ఒకటే, క్రీస్తు అనబడిన ఆ సమాధానకర్తతో మనకు సత్సంబంధము లేదు, తెగిపోయింది. మనకున్న సంబంధం ఎవరితంటే అపవాదికి, శత్రువైన అపవాదికి మన సంబంధము కలిగిన వాడు. సంబంధ అపవాది గుణగణం అంటే వాడు విడగొట్టేవాడే, వాడు చెదరగొట్టేవాడే. ఏదైనా తోట అవాదం ఉన్నప్పుడు వారిని ఏ విధంగా అయితే విడగొట్టబడ్డారు వారు, ఏదైనా తోటలో ఒక ఉన్నతమైన రీతిలో దేవుడు వారి కొరకు తోటను నిర్మించి తోటలు సమస్తాన్ని పెట్టి వాటిని అనుభవించమని పెట్టారు. కానీ ఆ మాటను వారు నిర్లక్ష్యం కారణం ఏమంటే అపవాదే వారి దగ్గరకు వచ్చి లేనిపోయిన మాటలు చెప్పడం ద్వారా వారు దేవునికి దూరస్తులుగా ఉన్నారు. వాళ్ళ ఐక్యత లేదు, భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు, కోల్పోయారు వాళ్ళు. అందుకని అదాం అంటాడు కదా, అయ్యా నువ్వు ఎందుకు తిన్నావు అని అంటే, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన భార్య ఇస్తే నేను తిన్నాను. అంటే ఇది ఎంతవరకు సత్యం అన్నదే మనం గమనించాలి. ఎందుకంటే తనకు సహచరుడిగా ఉండటానికి ఒక స్త్రీని నిర్మించినప్పుడు ఆ స్త్రీ తన భర్తకి లోబడాలి తప్ప ఆ స్త్రీకి భర్త లోబడేట్టు చేయదు. కానీ స్త్రీ ఎప్పుడైతే భర్తకు ప్రేరేపించిన రీతిలో, భర్తను తప్పు మార్గం నడిపించే రీతిలో ఆ స్త్రీ అపవాది మాటకు లోబడిందో ఖచ్చితంగా అక్కడ చెదిరిపాటు వచ్చింది, ఐక్యత కూలిపోయింది. ఎవరితో ఐక్యత కూలిపోయారు వాళ్ళంటే భార్యాభర్తలు కలిసే ఉన్నారు, శరీర సంబంధం వాళ్ళు ఉన్నారు, కానీ దేవునితో సంబంధం తెగిపోయింది. దేవునితో ఆ సంబంధం తెగిపోయినట్టుగా లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియదు. ఎప్పుడైతే ఆ సంబంధం తెగిపోయిందో వారు కష్టపడవలసిన ఆవశ్యకత వచ్చింది, శ్రమ పడవలసిన ఆవశ్యకత వచ్చింది, చెమట చిందించవలసిన అవసరత వచ్చింది. అదే క్రైస్తవులు చూస్తున్న మనం శ్రమ పడకుండా, కష్టపడకుండా, చెమటను కాచుకుండా మన జీవితాన్ని సంతోషంగా కొనసాగించే వారుగా, ఆనందంగా కొనసాగించే వారుగా మనం ఉండాలని అందరికీ ఆశ ఉంది. ఈ ఆశ నెరవేర్చబడాలంటే మనము సమాధానకర్తైన యేసుతో బంధము కలిగితే, ఆయనతో సత్సంబంధము కలిగిన వారమై లోకములు జీవించగలిగితే ఆయన ఆత్మే మనల్ని ఐక్యముగా నడిపించేదిగా ఉండగలం. ఆ ఐక్యమును కాపాడుకొనుటకు మనం ఏం కలగాలంటే శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తాం కాపాడుకునే విధానం. నిన్న దినమందేమో హృదయాన్ని కాపాడుకోమన్నాడు, ఈ దినమందేమో ఉపదేశమును కాపాడుకున్నాడు, ఈ దినము అప్పగించిన దాన్ని కాపాడమన్నాడు, నాలుగోదిగా ఐక్యమును కాపాడు. ఈ ఐక్యమును కాపాడటానికి లేక ఐక్యపచ్చేది ఎవరు అనంటే ఎస్ఐఏ సమాధానకర్తగా, మధ్యవర్తిగా ఆయన లోకానికి వచ్చాడు. తండ్రికి మనకి ఎడబాటు కలిగినది, తండ్రికి మనకు దూరస్తులుగా జీవించే అనుభవంలోకి మనం రాగలిగాం. కనుక తండ్రికి మనకి మధ్యవర్తిగా యేసు వచ్చి మనల్ని సమాధానపరిచిన తండ్రిగా యేసుక్రీస్తు, తండ్రితో సమాధానపరిచిన కుమారుడుగా యేసయ్య. కానీ యేసయ్య సంబంధాన్ని బంధాన్ని సంబంధాన్ని జతపరిచిన దేవుడుగా ఉన్నాడు, తండ్రితో సమాధానపరిచిన యేసయ్యగా ఉన్నాడు. కానీ సమాధానపరిచిన ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత తండ్రి అతకు వెళుతూ మనము ఐక్యత కలిగి జీవించడానికి ఆదరణకర్త ఆత్మను పంపించాడు. ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకున్నందుకు శ్రద్ధ కలిగిన వారమై మనం. ఈ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంఘటన. అనేక సంఘాల్లో ఐక్యత లేదు, అనేక సంఘాల్లో ఎవరికి వారుగా మాట్లాడుతూ ఉంటారు, ఎవడు కావాలంటే వాడు మాట్లాడుతూ ఉంటాడు. అది సత్యమా అసత్యమా, అది జ్ఞానమా అజ్ఞానమా, అది నీత్యా లేక అది అనీత అన్న సత్యాన్ని కూడా వారు గ్రహించకుండా అనేక రీతిలుగా మాట్లాడారు. దేవుడు అంటే ఎవరో, క్రీస్తు అంటే ఎవరో, ఆయన బలియర్పణ అంటే ఏమిటో, ఆయన రక్తం అంటే ఏమిటో, సంఘం అంటే ఏమిటో, మందిరం అంటే ఏమిటో, ఆ ప్రార్థన కూడిక అంటే ఏమిటో, ఆరాధన అంటే ఏమిటో తెలియని పెద్దలు కూడా కొంతమంది అన్నీ మాకు తెలుసని మాట్లాడారు. కారణం ఏంటంటే వారికి ఎవరితో సంబంధం ఉందంటే అపవాదికితో సంబంధం ఉంది తప్ప సమాధానకర్తని యేసుతో సంబంధం లేదు. నిజంగా యేసుతో సత్సంబంధం కలిగి ఉంటే వారి హృదయంలో ఏం కలుగుతుందంటే సమాధాన పడాలి, ఐక్యత కలిగి ఉండాలి అనే శ్రద్ధ వారిలో రేకెత్తిస్తాం. మనస్సాక్షి గద్దింపు కలిగినదై ఉండగలదు అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియజేస్తున్నాం. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన దినంలోకి మనం
సమీపించాం, ఆయన రాకడ సమీపిస్తుంది. ఇదిగో నేను వచ్చునని వాగ్దానం చేసిన దేవుడు ఆయన రావు అనేకమైన సంఘటన క్రైస్తవుల మీద అరాచకం జరుగుతుంది. క్రైస్తవులు అనబడిన వాడు ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదని అనేక రకాల ప్రయత్నాలు అనేక దేశాల్లో జరుగుతుంది. అలాగే మన దేశంలోను మన రాష్ట్రంలోను మనం ఉన్న ప్రాంతంలో కూడా ఇదే సంఘటన జరుగుతుంది. సువార్త ప్రకటించే స్వేచ్ఛను కోరుకుపోతూ ఉన్నాం. కారణం ఏమిటంటే మరలా దాస్యం అనే కాడి కింద చేరటానికి ఇష్టపడుతున్నామే తప్ప మన ఉద్యోగులతో సహవాసం కలిగి జీవించే విధానాన్ని ఇష్టపడలేదు. దానికి కారణం సమాధానకర్తైన క్రీస్తుతో మనకి సంబంధము కోల్పోతుంది. మనం ఆ విధముగా కాకుండా క్రైస్తవ జీవితాన్ని చేస్తే మన జీవిత విధానంలో ఒక సత్యాన్ని మనం గ్రహించేవారు. మనము మన హృదయాన్ని కాపాడుకున్న హృదయముతో ఉపదేశాన్ని మనం కాపాడుకున్నట్లుగా మన హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడు ఆయన మార్గమును అనుసరించే రీతిలో ఆయన ఇచ్చిన అప్పగించిన దాన్ని కాపాడుకునే రీతిలో ఆయన మార్గము నడుస్తూ ఏం చేయగలంటే ఐక్యతను కాపాడుకునబడి అటువంటి సత్యాలు దేవుని వాక్యం చెప్పబడుతున్నాడు. మనం కాపాడుకోవడం అసమస్యత ఎంతగా ఏం కాదు, ఐక్యతను కాపాడు. ఐక్యత దేన్ని బట్టి కలుగుద్ది అంటే ఆత్మ కలిగించే ఐక్యమును అన్నమాట స్పష్టంగా రాయబడింది. ఈ ఆత్మ దేని బట్టి కలుగుద్ది అంటే క్రీస్తుతో సంబంధం ఉంటే, యేసయ్యతో సత్సంబంధం కలిగి ఉంటే అప్పుడు మనం ఐక్యత కలిగి జీవించేవారు మనం. కనుక ఈ మాటలు మనం విన్నాం గ్రహిద్దాం. ఒకవేళ ఐక్యత లేకపోతే ఐక్యత కలిగి జీవించే రీతిలో క్రీస్తుతో సంబంధం కలిగి జీవించే విధానాన్ని అలవచ్చు. దేవుడు ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయడం కాక యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్ను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్ను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్కు హోసేను మినిస్ట్రీస్ హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్ను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.